మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేంజర్స్ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ కమ్యూనల్ పాలిటిక్స్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ మై మైండ్. మెనీ ఆఫ్ ది స్పీకర్స్ హూ హావ్ స్పోకెన్ హావ్ నాట్ రేజ్డ్ దిస్ ఇష్యూ. దేర్ ఈస్ అ ఫాసిస్ట్ పార్టీ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ విచ్ ఇస్ ఇన్ గవర్నమెంట్. దే వాంట్ టు amend the Indian constitution and drop secularism from Indian constitution. All of you should know, RSS meeting every day to say that, you know, the constitution which is given by Dr. B.R. Ambedkar is irrelevant for India, number one. Number two, they are saying they will make this nation a Hindu Rashtra, very, very clear in their agenda. I think, you know, number one common minimum program of our front should be that we oppose completely religious, communal and fascist politics. ఇక్కడ మనం ఇప్పుడు టుమారో గుజరాత్లో గెలిస్తే, హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటక గెలిస్తే, దే విల్ డెఫినెట్లీ అమెండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ నో వీ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ద రైట్ టు కమ్ అండ్ సిట్ హియర్. దాట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపన్. ఐ థింక్ దట్ ఇస్ అ బిగ్గర్ ఎజెండా, లార్జర్ ఎజెండా. అఫ్ కోర్స్ నేషనల్ కాంటెక్స్ కూడా మన అజెండాలో ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ నో దట్ విల్ ఇంక్లూడ్ నో సెక్యులరిజం. దట్ నో దిస్ పార్టీ స్టాండ్స్ బై the Indian constitution and the secular values, you know, which have been there in this country for the last 70 years. Second agenda, second common minimum program is social justice. Many of the speakers have spoken about, you know, what is social justice. Social justice ante enti? Proportionate representation in terms of, you know, number of seats. And then, you know, there are several castes are there. All castes will get, you know, equal representation or proportionate representation, all that, you know, ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ అస్. బికాస్ నో టీమాస్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి రోజు మాట్లాడేది మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఆల్ ఆఫ్ అస్ బట్ హ్యావ్ అ వెరీ క్లియర్ అజెండా ఆన్ దాట్. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ థింక్ నో విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్. ఐ థింక్ నో మెనీ ఆఫ్ యూ మే హ్యావ్ ఆల్సో రీడ్ నో ఆఫ్టర్ లిబరలైజేషన్ పాలసీస్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ పర్టికులర్లీ ఇన్ తెలంగాణ. కొంతమందికి తెలియదు, ఆల్ ఇండికేటర్స్ ఇన్ దిస్ కంట్రీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తెలంగాణ ఈజ్ లోయెస్ట్. ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి ఈజ్ హియర్, ఈజ్ ద నేషనల్ కన్వీనర్ ఆఫ్ నో ఎంబీ ఫౌండేషన్, ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ. చైల్డ్ లేబర్ ఇస్ హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ, చైల్డ్ మ్యారేజెస్ ఆర్ హయ్యెస్ట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ మహారాష్ట్ర, నాట్ ఇన్ బీహార్, నాట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆల్ ఆఫ్ యూ షుడ్ నో ది డేటా ఇస్ ఆల్రెడీ కమింగ్ ఇన్ ఎవ్రీ డే. చైల్డ్ లేబర్ తెలంగాణ ఇస్ హయ్యెస్ట్, బాండెడ్ లేబర్ తెలంగాణ ఇది హయ్యెస్ట్, చైల్డ్ మ్యారేజర్ తెలంగాణ ఇది హయ్యెస్ట్, స్కూల్ డ్రాప్అవుట్ తెలంగాణ ఇది హయ్యెస్ట్. కాబట్టి డెవలప్మెంట్ షుడ్ బి వన్ ఆఫ్ ది మేజర్ పారామీటర్స్. ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పేది ఏంటంటే, వీ మస్ట్ క్లియర్లీ సే ఇన్ అవర్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ వీ విల్ ఇన్వెస్ట్ నో 30% ఆన్ ఎడ్యుకేషన్. తెలంగాణ విల్ నాట్ డెవలప్ యాజ్ లాంగ్ అస్ నో వీ డోంట్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. 6% ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, 30% in school and primary education is very, very important because we are the lowest in the country. That is why many of our students are not getting jobs. I'm a professor, I keep teaching. They are not getting jobs. So education should be a major priority. Major priority. Then of course, you know, Aam Aadmi Party stands for corruption. Even if you take corruption index, Telangana is the highest in the country in terms of corruption. Yeah, against corruption. Telangana is one of the states which is very, very high in corruption index also. So I think, you know, that should be one of the indicators. Lastly, to put it, I think our common minimum program agenda should be that we stand for secular values, we stand by the Indian constitution. Dr. B.R. Ambedkar has given one of the finest constitutions in the world. Unfortunately, every word which is there in the Indian constitution we violate in India. Every word which is there in the Indian constitution. No freedom, no speech, no expression, nothing. And I have said last meeting, TRS is Telangana RSS. I do not have any doubt in my mind. It is pursuing much more vigorously than RSS. So that should be our agenda. So to put it, you know, in a nutshell, as I said, we stand by the Indian constitution. Number two, social justice. Invest, you know, very, very high in education. If Telangana has to develop investment in higher education and school education, primary education is important. And anyway, all of us know, and we must promote common school system. There must be common school.
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అసలు? తెలంగాణ షుడ్ బి ఎ మోడల్ స్టేట్. ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్, పంచాయత్ స్కూల్, ఆల్ దట్ వి షుడ్ అబాలిష్. వీ మస్ట్ హ్యావ్ ఎ కామన్ స్కూల్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఇస్ దట్ పాసిబుల్? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ సోషల్ వెల్ఫేర్. నెక్స్ట్ ఎజెండా ఈజ్ సోషల్ వెల్ఫేర్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ, ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ సూయిసైడ్స్ విచ్ హవ్ టేకన్ ప్లేస్ ఇన్ ద కంట్రీ నా విత్ ఓన్లీ తెలంగాణ. మై ఫిగర్ ఈస్ 3,702. ఎక్కడ చనిపోయినారు, ఏ జిల్లాలో చనిపోయినారు, ఏ మండలంలో చనిపోయినారు, వాళ్ళ కులం ఏంటి, ఐ హ్యావ్ ద డేటా విత్ మీ. 3,702 ఫార్మర్స్ ఆఫ్ సోప. సో అగ్రికల్చర్ షుడ్ బి ఎ మేజర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఆల్సో, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హావ్ రెడ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇట్ ఇస్ అ షామ్ ఆఫ్ అ పాలసీ, ఇట్స్ అ బోగస్ పాలసీ. There's absolutely no representation for the scheduled caste, scheduled tribes, backward classes, women and minorities. Women also should be given a priority there in terms of industry. We have to set an example in the country. Why should not women have? 50% of them are women. Why should they not have? Are they not capable of establishing an industry? So Telangana should take, you know, that kind of a lead. And I think it is only possible with, you know, this organization, with this front. It is not possible with Congress, it is not possible with TRS, as Awal already said, at the Telangana Rashtra Samiti is a Kula Samiti, it's a Velama Samiti. It is not a political party and it does not function like a political party. Lastly, strengthen institutions. Legislature is not functioning, assembly is not functioning like assembly, it is functioning like a Kula Sangam there. I think it is very, very important to know we have to strengthen, you know, institutions like legislature, judiciary and executive. Go to executive, go to secretariat. Secretariat is not functioning. Here is a chief minister who does not even go to office. So we must strengthen that institution. Here is a chief minister who does not even convene, you know, legislature meetings, you know, regularly. I never matlaadtaadu. I think it's important. We should need to have a larger agenda. Larger agenda is, you know, secular values, constitution, and also strengthening, you know, institutions like legislature, executive, and judiciary. They are totally getting communalized. Judiciary is getting communalized. I hope all of you know. You read, you know, judgments every day. Executive is getting communalized, computing. Communalized means domination by, you know, two or three castes. I have the data with me. Who are the people today who are ruling in Telangana? So we need to have, you know, such a larger agenda. And I certainly, you know, I've been saying Mr. Tamineni has taken a lot of initiative in the last, you know, 1 year, and that is why all of us have come together. I have been very, very active with, you know, Team Asuno as a steering committee member. I'm very happy so many of you come together in the next, you know, 10 or 15 days. We need to have an agenda. We need to have a common minimum program. With that common minimum program, we need to definitely fight and go to the grassroots level and poor people of this region. 93% of the people are, you know, poverty stricken. No education, no empowerment, no social welfare. And I think, you know, for that kind of a model to development, all of us are there, and I'm sure, you know, we will try to do it. And, you know, all of us should work together, coordinate. Lastly, Professor Kanchayila was saying that we will today decide who is going to be contesting where. My suggestion is, first let us agree on the common minimum program. Let us agree on a common name. Then, you know, we can decide in the next meeting who is contesting where. I think it's too early for us. The common minimum program, because, you know, there are 25 political parties are there. I'm happy NBT is also here. They have been very active with us. All of us should agree on a common minimum program. These are the 20 points. We agree. With this agenda, we are going for elections in Telangana. Then, you know, we will get to the next stage. What is our strength? How many seats we want to contest? Where we want to come to contest, I think, you know, should come a little later. So to wind it up, I will say first we will decide on a name today. 2-3 good names have come. Second, you know, we decide on a common minimum program. Third, you know, we decide on a structure. And then, you know, we move forward. Thank you very much. Okay.